मेरंदर की बीजेपी अंटे बीजेपी तो पुत पेट्टुकुने ए पार्टी मीकु नच्चदु बेसिक मेरंदर इब्बंदी पड़ेदी अदे नेनेम चेप्तुन्नानंटे ए पार्टी अन्नी पार्टीलु इप्पुडु मीरु ओट्लु वेस्तारु वैसीपी उंदि उदाहरण वैसीपी एग्जाम अंदर वैसीपी अंटे आयन हिंदू मतं कादु काबट्टि आयन క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఆలోచన బయట ఈ వినిపించేది నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులైతే ఇంతమంది 17% మైనారిటీస్ భారతదేశంలో బతకలేరు ఫస్ట్ ఎందుకంటే భారతదేశపు నాయకుల కంటే కూడా భారతదేశ సమాజం చాలా గొప్పది చాలా ఉత్కృష్టమైనది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటాను ఇదే కాకినాడలో మనం రైతుల కోసం సభ చేస్తున్నప్పుడు నమాజ్ వినిపిస్తే నేను ఆపేశాను ఎందుకు ఆపాను అంటే అది నాకు ఎవరు నేర్పించలేదు నాకు ఏ పొలిటికల్ లీడర్ చెప్పలా ఏ రిలీజియస్ లీడర్ చెప్పలా ఈ దేశ ధర్మం నేర్పించింది ఇంకొక మతానికి గౌరవం ఇవ్వటం అన్నది అలాగే రెండు దేశాలు విడిపోయిన తర్వాత పాకిస్తాన్ లో ఈ రోజుకి హిందూలు అక్కడ లేరు ఎక్కువ పారిపోయారు చంపేశారు చాలా మంది మన భారతదేశ అక్కడ ఎందుకు పారిపోయారు అక్కడ ఎందుకు హిందువులు తగ్గిపోయారు ఇక్కడ ముస్లింలు అలాగే ఎందుకు ఉన్నారు అంటానికి కారణం ఇక్కడ భారతదేశపు సమాజం మీకు ఏదైనా సమస్య వస్తే పక్కన ఉన్న హిందువులు అండగా నిలబడతారు నాలాంటోడు నేను ఓట్ల కోసం ఈ మాట మాట్లాడిన తర్వాత మీరు ఓట్లు ఇయ్యొచ్చు ఇయ్యకపోవచ్చు మీరు ఓట్లు ఇయ్యండి నేను అర్థించను అభ్యర్థించను అది కూడా చెప్తున్నాను మీరు నమ్మితే నిలబడండి ఎందుకంటే నిజంగా అల్లాని గనుక మీరు ప్రార్థిస్తే ఒక సత్యాన్ని చెప్పేవాడు మీకు తగులుతాడు గుండెలు తగులుతాడు అలాగే ప్రతి ఈ ముస్లిం మనకి ఈ రంజాన్ టైంలో ప్రతి పొలిటికల్ లీడర్ చేసేది ఏంటంటే స్కల్కి మన ఈ క్యాప్స్ టోపీలు పెట్టుకొని అన్నీ చేసి అలాయి బలాయి చేసుకొని హగ్ చేసుకొని మిమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్ వాడి వదిలేస్తాను నేను అలా వాడే వ్యక్తి అందుకే నాకు చేయడం నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను వాళ్ళలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు నాకు నేను మీకు ఇదే చెప్తాను నేను హిందువుని కానీ మీరందరూ నా సోదరులు నా ఆడపడుచులు నా సోదరులు ఎందుకంటే నేను నా సాటి హిందువుకి ఒకటి చేసి మీకు నేను తక్కువ చేసే వ్యక్తిని కాదు నేను కౌలు రైతులకి అండగా నిలబడ్డాం కౌలు రైతులు అండగా నిలబడ్డప్పుడు అక్కడున్న హిందూ సమాజం నుంచి వచ్చిన రైతులకు ఒకలాగా అక్కడికి వచ్చిన ముస్లిం కౌలు రైతులకు ఒకలా చెప్పాలి అందరికీ సమానంగానే ఇచ్చాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నా వ్యక్తిత్వం ఇది ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది భారతదేశపు సనాతన సమాజం నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది అందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారంటానికి ఇందాక మీరు ఖాన్ గారు చెప్తున్నట్టుగా ఇందాక మీ ఎవరు చెప్తున్నారు మీరు మన పార్టీ మైనారిటీస్ వాళ్ళు మీరు చెప్తా ఉన్నది మీరు చెప్తా ఉన్నది మైనారిటీస్ అన్న కానీ మీ కబరిస్తాన్ ఇచ్చేస్తాం మీ కూర్చోబెట్టి అక్కడ ఒక ఇలా చాలా చిల్లరగా మాట్లాడుతూ నాకు చిరాకు ఉండదు చాలా చిల్లరగా ఉంటుంది నాకు మీకు ఏం కావాలి బెటర్ లివింగ్ కండిషన్స్ కావాలి మీకు ఉపాధి అవకాశాలు కావాలి మీ ఏ చదువులు చదివితే బెటర్ ఉద్యోగాలు వస్తాయి ఏ చదువులు చదివితే మనకి ఇంకొంచెం ఉపాధి అవకాశాలు ఇంకొంచెం జీవన ప్రమాణం పెరుగుద్ది మనం ఉంటున్న ప్రాంతాలు చాలా సరిగ్గా లేవు అక్కడ శుభ్రత ఎక్కువ ఉండాలి వాటికి ఏం చేయాలి నేను ఇవి ఆలోచిస్తాను కానీ మీరు భారతీయ లాస్ట్ టైం కూడా నేను ముగ్గురికి ఎంపీ సీట్లు ఇచ్చాను లేదంటే మనకి ముగ్గురికి ఎమ్మెల్యేలకు ఇచ్చానంటే ఏ పార్టీ చేయదు ఎందుకంటే అసలు ప్రమోట్ చేయడానికి ఇబ్బంది పడతారు ముస్లిం నాయకత్వం పెరగాలి అని ఇందాక అందరూ మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం ఒకటేనంటే ఇంక్లూడ్ నాతో సహా నాయకత్వం ఎస్టాబ్లిష్ చేయడం అంటే గతంలో 2009లో కూడా దామాషా పద్ధతి ప్రకారం ఏ జనాభా ఎంత ఉందో దాని ప్రకారం సీట్లు ఇస్తే ఎవరు గెలవాలి అందరూ ఓడిపోయారు ఏ కొద్దిమంది తప్ప అంటే మీరు నాయకత్వాన్ని ఇప్పుడు నేను ఈ రోజున కమల్ గారికి నాయకత్వం ఇస్తే కమల్ గారు ఏం చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అందరు కేవలం ముస్లింలతోనే కాదు ఆయన అందరి అన్ని కులాల దగ్గరికి వెళ్ళాలి హిందువులంటే ఒక సమూహం కాదు అది కులాల సమూహం అది ఒక కులంకి వచ్చింది ఇంకో కులంకి రాదు అక్కడ కొట్లాట ఉంది అంటే భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒక మైనారిటీ కులాలన్నీ సో తక్కువ శాతం కులాలు అంటే వాళ్ళకి ఎందుకు తక్కువ శాతం ఉన్న కులాలు ఎందుకు వెళ్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళందరితో బాగున్నారు అలాగే ముస్లింస్లో కూడా లీడర్షిప్ ఎదగాలి అంటే మతాన్ని గౌరవించడం కాదంటారు కానీ
మిగతా అన్నిటితో పాటు మీరు వాళ్ళతోటి వెళ్ళాలి. కమల్ గారు ఉంటే కేవలం ఆయన ఇస్లామిక్ సమాజం ముస్లిం సమాజానికే నాయకుడు కదా, అతను ప్రతి ఒక్కరికి నాయకుడు అవ్వాలని మనస్ఫూర్తి కోరు. ఆ విధంగా ఆయన ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా నేను నాయకత్వం తీసుకున్నానంటే ఏదో నా కులానికో నా మతానికో నా సంబంధించి నా ప్రాంతానికి కాదు, సమూలంగా. అందుకే నేను మీకు ఇచ్చేది, మనం చాలామంది ముస్లిం పెద్దల్ని కలిసినప్పుడు ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు భారతీయ జనతా పార్టీతో నేను ఉన్నాను అని చెప్పి మీరు నాతో ఉండకపోతే ఏం జరుగుద్ది అంటే మీరు నష్టపోతారు. ఎందుకంటే నేను సత్యాన్ని మాట్లాడేవాడిని. నిజంగా మీరు అందరూ 5 సార్లు నమాజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అంటే సత్యం ఒక నిజమైన ఒక నిష్ట ఉన్న ఒక హిందూ 3 సార్లు గాయత్రి జపం చేయాలి, నిష్టగా ఉన్న ఒక ముస్లిము 5 సార్లు నమాజ్ చేయాలి. అంటే నిజంగా దేవుణ్ణి నమ్మేవాడు ఏ మతం ఇబ్బంది ఉండదు, మతాన్ని రాజకీయంగా వాడితేనే ఇబ్బంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎలాంటి పరిస్థితులైనా వస్తే, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు, సోదరి మాట్లాడుతా, సెంట్రల్ గవర్నమెంట్ హిజాబ్ ఇచ్చారు అంటే అది ఒక రాష్ట్రంలోని ఒక చిన్నపాటి స్కూల్లో సమస్య, అది అంటే కర్ణాటక వీటి అంటే ఉంటే ఒక రాష్ట్రంలో ఉందేమో. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే ఈ భయాలు తీసేయండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ భయాలు పెట్టాలి అంటే పాకిస్తాన్లో హిందువులు ఎవరు బతకలేకపోతున్నారు, అక్కడున్న హిందువుల ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి మతంలోకి ఇష్టం లేకుండా మతంలోకి మార్చి వదిలేస్తే ఒక 14-15 ఏళ్ళ బిడ్డని ఒక హిందూ తండ్రి ఏమి చేయలేకుండా వదిలేశాడు, గవర్నమెంట్ తీసేసుకుంది, కోర్టు తీసే. అంటే మీకు ఎట్లా ఉన్నాయంటే అలా కంపేర్ చేస్తే మన దేశం చాలా బలమైంది. అబ్దుల్ కలాం గారు ఈ దేశ అధ్యక్షుడు అయ్యాడంటే హిందూ సమాజం చాలా బలమైంది, అది మీరు నమ్మి తీరాలి. ఫస్ట్ అది మీరు నమ్మండి. అలాగే ఒక అజరుద్దీన్ కెప్టెన్ అయ్యాడంటే అందులో ఎక్కడ చూడాలి, అజరుద్దీన్ మావాడు అనుకున్నాం, మనవాడు అనుకున్నాం. అలాగే అబ్దుల్ కలాం గారు మనవాళ్ళు అనుకున్నాం. వ్యక్తుల్లో ఉండే మంచి చెడుని మనం మాట్లాడగలం, కానీ మతానికి నేను ఆపాదించను, వ్యక్తిగతంగా నేను మతానికి ఆపాదించను. సో నేను మిమ్మల్ని కోరుకునేది మీరు ఫస్ట్ భయపడకుండా ఉండండి. మీరు మైనారిటీలు కాదు, మీరు మెజారిటీలను ఫస్ట్ మీ గుండెల్లో మీరు పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఫస్ట్ ఆ బలం తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే నేను ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ప్రతి సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, ఒక చిన్న దళితుల్లోనే 14-16 కులాలు ఉన్నాయి, బోల్డ్ని ఉపకులాలు ఉన్నాయి ప్రతి. సో ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరిని కొట్టుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఒక అభద్రతా భావంతో ఉంటారు. మీరు అభద్రతా భావం తీసేయండి. మీరు ఈ రోజున వైసీపీకి పోయినసారి నిలబడ్డారు, మీరు సంపూర్ణంగా నిలబడ్డారు వైసీపీకి. సంపూర్ణంగా నిలబడితే ఏం చేశారు వైసీపీ వాళ్ళు, 30 నుంచి కాదు 30 MPలు మేము తీసుకెళ్ళి బీజేపీకి కట్టబెడతామని చెప్పి అక్కడ ఢిల్లీలో చెప్తూ ఉంటారు, చేస్తూ ఉన్నారు కూడా, మీరు చూస్తూ ఉన్నారు. మరి మీకు వైసీపీకి సపోర్ట్ చేసే నాయకులతో మీరు చెప్పాల్సింది, ఏ పార్టీ చేసినా జనసేనలైనా ఏం చేసినా వైసీపీ కొత్తగా చేస్తే వాళ్ళు ఎదురు తిరిగితే అప్పుడు మీరు నిలబడండి. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గుడ్డిగా ఒత్తాసు పలికేస్తాను, గుడ్డిగా భారతీయ జనతా పార్టీకి ఒత్తాసు పలకను, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదు, మీరు ఓట్లు వేస్తారని చేస్తారని చెప్పట్లేదు. ఎందుకంటే నిజం నిలకడ మీదే తెలుస్తుంది, సత్యం మీకు నడక చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను మన 25 లక్షలు మన రంజాన్ టైంలో నేను మన మస్జిదులకి మన అనాథ ముస్లిం పిల్లలకి చదువుకొని ముస్లిం పిల్లలకి నేను ఇచ్చాను, అది మా స్వార్జీతం, అది మా పార్టీ సంపద. అది ఇదే నేను మేము ఒక పొలిటికల్ పార్టీగా ప్రభుత్వం స్థాపించగలిగితే మీకు ఎంత చేయగలం, వ్యక్తిగతంగానే మేము 25 లక్షలు ఇవ్వగలిగినప్పుడు ఒక ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు మీకు రావాల్సినంత అండదండలు మేము మీకు ఎందుకు ఇవ్వము. అలాగే మీకు ఉర్దూ మీడియం ఉంది, అది నేను ఎందుకు ఏకీపిస్తున్నాను ఇందాక చెప్తుంటే అంటే మాతృభాషల్లో విద్య చాలా అవసరం. ఆంగ్లం అనేది నేను ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా నా ఆలోచన తెలుగులోనే ఉంటుంది. అలాగే మీరు పెరిగిన వాతావరణం ఉర్దూలో ఉంటుంది కాబట్టి ఉర్దూ భాష అనేది కంపల్సరీగా తిరిగి మీరు కనుక అండగా నిలబడితే ఉర్దూ భాషను తిరిగి మీ బిడ్డలకి మళ్ళీ మీకు ఆ ఉర్దూ మీడియం తీసుకొస్తాం మేము. అలాగే మీకు ఉపాధి అవకాశాలు చాలా బలంగా తీసుకొస్తాం. మీరు ఇక్కడ చాలా లిస్ట్ రాశారు, ముస్లిం డ్రైవర్స్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి వాహనమిత్ర అందట్లేదని, ఇవన్నీ పథకాలు నేను అనౌన్స్ చేయడానికి లేను. నేను మీకు చాలా బలమైన భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీరందరూ నా ఆడపడుచులు, నా అక్క చెల్లెలు, మీరు నన్నదమ్ముడు.
మీరు ఒకసారి ఆలోచించాలి మీరు బ్లాక్ బయటికి వెళ్ళి ఒకటి ఈ దేశాన్ని మీకు రక్షణగా ఈ సమాజం మీకు రక్షణగా ఉంటదని నమ్మండి ఫస్ట్ మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ నుంచి బయటికి రండి అందరూ ఎవరో చెప్పారు ఎక్కడో సౌదీ అరేబియాలో ఏదో జరిగింది ఎవరో ఇక్కడ ఏదైనా దానికి ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో జరిగితే అది కాకినాడలో జరగలేదు అది కాకినాడ సమాజం వేరు మీకు ఉత్తరాదిలో యూపీలో జరిగిన ఆలోచన ఇక్కడ ఉండదు ఇక్కడ మాకెందుకు ఉంటుంది ఉత్తర భారతం అంటే అది దండయాత్రలు తట్టుకొని వచ్చింది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది అదే చాలాసార్లు ఢిల్లీలో కూడా చెప్తూ ఉంటాం ఢిల్లీలో కూడా చెప్తుంటాను ఉత్తర భారతం తాలూకు లక్షణం వేరు దక్షిణ భారతం తాలూకు లక్షణం వేరు ఇక్కడ మేమందరం కలిసి ఉంటాం మేము కొట్టుకోము ఇక్కడ అందుకని మీరు కూర్చోబెడితే నేను రాముడి ఆలయంలో ఒక విగ్రహం నరికేసినప్పుడు నేను నిజంగా భారతీయ జనతా పార్టీ లాగా ఆలోచిస్తే నేను కూడా హిందువులు దేవాలయాన్ని నరికేశారని చెప్పి నేను కూడా గోల చేసి ఉండొచ్చు ఎందుకు చేయను కానీ నేను లా అండ్ ఆర్డర్ విషయంలో పర్స్పెక్టివ్లో మాట్లాడతా ఇప్పుడు అల్లా మీద జరిగితే మీరు ఎంత స్పందిస్తారో అలాగే నేను ప్రార్థించే రాముడి తల నరికితే కూడా నేను స్పందించాలి కదా అంత మాత్రాన నేను హిందూ వాదిని అయిపోయాను.